హైడ్రా అన్న విభాగం ఏర్పాటు చేసినప్పుడు అదేదో అన్నిటి మాదిరే చాలా కామన్ అని అంతా అనుకున్నారు. కానీ యాక్షన్ లో దిగితే గాని దాని పవర్ ఏంటో ఎవ్వరికి తెలియదు. గతంలో ఇలాంటివి చాలా చూసాం అన్న వారికి ధీటైన జవాబుగా హైడ్రా మారిపోయింది. బుల్డోజర్లు ఎక్కడికైనా వెళుతున్నాయి, ఇవి వస్తున్నాయంటే చాలు అక్రమార్కుల గుండెల్లో దడదడ కనిపిస్తోంది. ఓల్డ్ సిటీలో అక్రమ నిర్మాణాలు కూల్చివెయ్యాలంటే ఒక పెద్ద సాహసం, అటువైపు ముట్టుకునే వారే ఉండరు. కానీ ఈ హైడ్రా ఆపరేషన్ సెన్సిటివ్ జోన్ ఓల్డ్ సిటీ నుంచే మొదలైంది. పాత బస్తీ హసన్ నగర్ కింగ్ కాలనీలో చెరువును కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేందుకు వెళితే ఎంఐఎం ఎమ్మెల్యే మహమూద్ ముబిన్ రంగంలోకి దిగారు. అయితే అతన్ని కూడా హైడ్రా అక్కడి నుంచి తరలించి మరీ కూల్చేశారు. హైడ్రాకు చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. కమిషనర్ గా రంగనాథ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, చెరువుల సంరక్షణ, సిటీలో మనుషులు ప్రశాంతంగా నివసించాలంటే ఏం చేయాలో అవన్నీ దృష్టిలో పెట్టుకుని హైడ్రా తెరపైకొచ్చింది. చెరువు స్థలాలను కాపాడాలి, సహజ వనరులు, వర్షం పడితే నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా ఉండాలన్నది లక్ష్యం. అలాగే ప్రభుత్వ ఆస్తులను కాపాడటం కూడా హైడ్రా బిగ్ టాస్క్ గా తీసుకుంది. ఈ హైడ్రాకు ఏకంగా 259 మంది ఆఫీసర్లు, సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఏర్పాటైన నెల రోజుల్లోనే హైడ్రా తన సత్తా ఏంటో చాటి చెప్పింది. ఇప్పటికే 20 చెరువుల్లోని ఆక్రమణలను తొలగించి 100కు పైగా ప్రభుత్వ భూములను కాపాడింది. ఇది మున్ముందు కూడా కొనసాగబోతోంది. నిజానికి హైదరాబాద్ లో చినుకు పడితే భారీగా ట్రాఫిక్ జామ్లు, నీళ్లు వెళ్లే దారి లేక రోడ్లపైనే ప్రవాహాలు కనిపిస్తుంటాయి. రోడ్లే చెరువులవుతుంటాయి. ఇక లోతట్టు ప్రాంతాల పరిస్థితి చెప్పనక్కర్లేదు. అందుకే ఈ పరిస్థితిని మార్చాలని హైడ్రా టార్గెట్ గా పెట్టుకుంది. అందులో భాగంగానే చెరువుల్ని చెరబట్టి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి భరతం పడుతోంది. మాటల్లేవు, మాట్లాడుకోవటం లేవు అన్నట్లుగా బిల్డింగ్లను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు. అటు జూబ్లీ హిల్స్, నందగిరి హిల్స్ లేఅవుట్ లోని పార్క్ స్థలంలో అక్రమంగా వెలసిన నిర్మాణాలను కూల్చేశారు. ఈ కూల్చివేతల సమయంలో అడ్డొచ్చిన వారిపై కేసులు నమోదయ్యాయి. అందులో A3గా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు పెట్టారు. సో ఎమ్మెల్యే అయినా ఎవ్వరైనా వెనక్కు తగ్గేదే లేదన్నట్లుగా హైడ్రా స్పీడ్ పెంచింది. ఆఫీసర్లు వస్తుంటారు పోతుంటారు, తాను లోకల్ అని దానం సీరియస్ అయ్యారు. నేనేమన్నా చేసి నేను ఉండి నేను ప్రోత్సహించి నేను వాళ్ళని ప్రొవోకేట్ చేస్తే తప్పకుండా నా మీద నేను వార్నింగ్ ఇచ్చి వచ్చాను బస్తీ వాళ్ళకి. మీరు పొరపాటున కూడా చేయి పెట్టొద్దు, వాళ్ళకి అధికారం లేదు, మనం చెప్తాము ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తామని చెప్పాను, రైట్ ఫోరంలో చెప్తానని చెప్పాను. ఆపిచ్చి నేనే వచ్చాను, ఇన్స్పెక్టర్ కూడా విట్నెస్ రికార్డు కూడా చేశారు వాళ్ళు కూడా. అవన్నీ తెలుసుకోకుండా సోమోటో కింద కేసు పెట్టారు కాబట్టి ఇది వ్యక్తిగతంగా పోతున్నది ఇష్యూ కాబట్టి వ్యక్తిగతంగా ఎంత తీసుకున్నా పర్లేదు. ఇలాంటి ఆఫీసర్ చాలా చూశాను నేను. ఇంకా దీని ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఏదన్నా ఎదురిచ్చేవాడిని నేను. గుండె ధైర్యంతో ఎమ్మెల్యే వచ్చినని ఎల్లయ్యగాడు మల్లయ్యగాడు గెలిపిస్తే రాలేదు. ఇట్లా చూంటే చాలా మందిని చూశాను. ఆక్రమణలు తొలగించేందుకు వెడితే ఎవరైనా అడ్డొచ్చినా వారిపై చర్యలు తీసుకునేందుకు త్వరలోనే హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసేందుకు రెడీ అంటున్నారు రంగనాథ్. పొలిటికల్ ప్రెషర్ ను డీల్ చేస్తామంటున్నారు. చెరువులు, కుంటలు, FTL పరిధులు, ఇండ్లు, ప్లాట్లు అసలే కొనద్దంటున్నారు. వీటిలన్నిటి వాటర్ బాటిల్స్, పార్క్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడానికి హైడ్రా పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ పరంగా కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఉంటుంది అన్నమాట. అంటే వాటిల్లో కొంతమంది రికార్డెడ్ గా అంటే ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ చేయటము లేదా గ్రాప్ చేయటము, ల్యాండ్స్ ని గ్రాప్ చేసినప్పుడు వాళ్ళ మీద కేసెస్ అన్ని కూడా ఉంటుంది అన్నమాట. సో ఇది ఈ క్రిమినల్ ఆస్పెక్ట్ ని చెక్ చేయడానికి హైడ్రా పోలీస్ స్టేషన్ విల్ బి హెడెడ్ బై ఒక ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ ఉంటుంది, లాట్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ విల్ బి దేర్. అండ్ అట్లానే మేము హైడ్రా దీంట్లో కూడా ప్రపోజ్ చేసింది కూడా చాలా కింద ఎంక్వైరీ టీమ్స్ ని ఎక్కువ చేస్తున్నాం. సిటీలో రోజు ఎక్కడో చోట కూల్చివేతల పర్వం నడుస్తూనే ఉంది. అయితే ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఎక్కడ ఎసరొస్తుందోనన్న ఉద్దేశంతో కొందరు ప్రజా ప్రతినిధులు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వారంతా ఈ హైడ్రాను రద్దు చేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నట్లుగా కూడా చర్చ నడుస్తోంది.
గతంలో కూల్చివేతలు జరిగితే ఏదో మమ అన్నట్లుగా చేసి వెళ్లేవారు. ఆ తరువాత మళ్లీ వచ్చి నిర్మాణాలు కంప్లీట్ చేసుకునే సంప్రదాయం అలవాటు చేశారు. కాని ఇప్పుడు హైడ్రా బుల్డోజర్ తో వెళితే భవనం నేలమట్టం కావాల్సిందే. మరోవైపు చాలా మంది మాత్రం హైడ్రా చర్యలను ప్రశంసిస్తున్నారు. మరి ఇది ఎక్కడిదాకా వెళుతుందో చూడాలి.